ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో సిఎస్పురం మండలానికి చెందిన 400 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కదిరి బాబురావు తమ అభివృద్దికి ఏమీ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నవరత్న పథకాలు తమను ఆకర్షించాయని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో టీడీపీ నాయకులు నీటిని మట్టిని ఇసుకను సైతం అమ్ముకున్నారని ఆరోపించారు. కనిగిరి కాన్స్టిట్యూన్సీ సిఎస్పురం మండలంలో భారీ ఎత్తున వలసలు రావడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అభివృద్ధి అవుతుందని చెప్పి నమ్మకంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాల నుంచి ఉంటున్న నాయకులందరూ కూడా 350 నుంచి 400 కుటుంబాలు ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈరోజు పార్టీలో చేరారు. ముఖ్యంగా ఇప్పుడున్న మండల పార్టీ అధ్యక్షులు గుంటయ్య గారు, క్రితం ఉన్న 2 పరివారాలున్న మన వెంకటేశ్వర గారు, చిట్టుపల్లి వెంకటేశ్వర గారు, వాళ్ళ అన్న మొలాని గారు, మన మూడమంచి వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా ఈ 400 కుటుంబాల వాళ్ళు 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు. బీసీ అభ్యర్థి పోటీ చేసిన, నేను పోటీ చేసిన వాళ్ళందరూ కూడా మాకు పార్టీ ముఖ్యం చెప్పి పోయినసారి కదిరి బాబురావు నమ్మి వాళ్ళందరూ ఓట్లేశారు. ఓట్లు వేయించారు కూడా ఈ నాయకులందరూ కూడా కదిరి బాబురావు గారు వాళ్ళకి తీరని అన్యాయం చేశారని చెప్పి వాళ్ళు, మేము ఎంతో కాలం ఈ పార్టీ కనిపెట్టుకున్నాం, మాకు అన్యాయం చేశారు, కుటుంబ పాలన చేశారు, అనందములు పరిపాలించారు, మా పదవులు ఉన్నా కూడా మమ్మల్ని పక్కన పెట్టేసి మాకు అన్యాయం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఈ మండలాలకి మేలు జరుగుతుంది, ఈ మండలం అభివృద్ధి చెందని చెప్పి వాళ్ళెంతగానో జగన్ మీద అభిమానంతో, నా మీద అభిమానంతో ఈరోజు పట్టించారు. వాళ్ళందరికీ మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.